హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో ఆల్రెడీ మనకి శివరాత్రి ఎప్పుడు వచ్చింది 2022, అలాగే ఉపవాసము జాగరణ ఉండే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అవన్నీ కూడా చెప్పానండి. ఇప్పుడైతే ఉగాది ఏ నెలలో వచ్చింది, అలాగే ఏ రోజున వచ్చింది, అలాగే మరీ ముఖ్యంగా మన అందరం తెలుగు వాళ్ళం తెలుసుకోవాల్సిన ఈ తెలుగు నామ సంవత్సరం ఉగాది 2022 అంటే నెక్స్ట్ రాబోతున్న ఆ పేరు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకే తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పండుగగా చెప్పాలి. ఎందుకంటే మనం న్యూ ఇయర్ ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటామో అంతకంటే మరీ ముఖ్యంగా అది మనం సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్వాలేదండి, కానీ ఇది మాత్రం మన తెలుగు వారందరము కూడా ఒక నూతన సంవత్సరంలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉగాది అంటే నూతన ఆరంభం, అంటే యుగానికి ఆది అంటే మొదలవుతుంది, అంటే సృష్టి ఇక్కడి నుంచే మొదలవుతుంది అన్నమాట. అంటే శ్రీ శుభకు నామ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి నాడు మనకి ఈ 2022 నెక్స్ట్ శుభకృత్ నామ సంవత్సరం అయితే వస్తుంది. మనకు ముందు ఇంతకుముందు ప్లవనామ సంవత్సరం కదండి, ఇప్పుడు శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అనేది వస్తుంది. సో ఆ రోజు అందరూ కూడా తైలాభ్యంగ స్నానం అనేది చేయాలి. ఈ తైలాభ్యంగ స్నానం ఏంటండి అన్న విషయానికి వస్తే, నువ్వుల నూనె మనందరికీ కూడా తెలుసు కదండి, నువ్వుల నూనె, ఆ నూనెతో చక్కగా మర్దన చేసుకొని శరీరం అంతా మర్దన చేసుకొని తలకి మర్దన చేసుకొని స్నానం అనేది చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమొస్తుందండి అన్న విషయానికి వస్తే, ఇలా చేయడం వల్ల శరీరం అనేది వజ్రకాయంలా అంటే ఒక డైమండ్ లాగా అనేది తయారవుతుంది. మీకు కనుక వీలైతే ప్రతి వారము కూడా లేకుంటే నెలకు ఒకసారైనా ఇలాగ చేయండి, లేదు అండి అనుకుంటే ఈరోజు మాత్రం మీ ఇంట్లో ఉన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ స్నానం చేయండి. అలాగే కొత్త మామిడికాయలు, కొత్త పంట, అలాగే పూత రావడం, ఆకులు రాలిపోయిన కాలం పోయి కొత్తగా పూత రావడం ఇవన్నీ కూడా వస్తాయి కదండి. సో ఇలా వేపపూతని, అలాగే చిన్న చిన్న మామిడి ముక్కలు ఒగరుగా ఉన్న మామిడి ముక్కలను వేస్తాం. అలాగే ఈ నెలలోనే మనకి చక్కగా పువ్వులు అనేవి చక్కగా వికసిస్తాయి. ఒక చూడడానికి ఒక వాతావరణం అనేది చాలా పండగలాగా ఉంటుందండి, వాతావరణం కూడా అలాగే ఉంటుంది. అలాగే దైవనామస్మరణ కూడా ఈరోజు చక్కగానే చేయాలి, పంచాంగం వినాలి, ఉగాది పచ్చడి అనేది ఖచ్చితంగా అయితే తినాలి. అయితే ఈ ఉగాది అనేది 2022 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ 2022 సంవత్సరంలో ఉగాది అనేది ఏప్రిల్ నెలలో వచ్చిందండి. చక్కగా ఫుల్ సమ్మర్లో అయితే, అంటే ఎప్పుడు మనకు వేసవి కాలంలో స్టార్ట్ అయ్యే ముందు మధ్యలో అయితే వస్తుంది కదండి ఈ ఉగాది. ఇలా ఈ కొత్త సంవత్సరం అనేది మనకు 2వ తేదీ వచ్చింది శనివారము, అలాగే నామ సంవత్సరం అనేది వచ్చేసి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి, అంటే తిది వచ్చేసి పాడ్యమి. మనకి ఈ పాడ్యమితోనే కదండి సంవత్సరం అనేది మొదలవుతుంది అంటారు. సో ఏప్రిల్ 2వ తేదీ మనకు ఉగాది అనేది ఉంది. సో ఆ రోజంతా కూడా అందరూ కొత్త బట్టలు ధరించి కొందరు పెద్దలకు కూడా, అంటే ఇంట్లో చనిపోయిన వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు కూడా పెడతారు ఈ ఉగాది రోజున కొత్త సంవత్సరం కాబట్టి. అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్ద కొత్త బట్టలు వేసుకొని చక్కగా మా 6 రుచులు షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టి, అలాగే ప్రసాదంలాగా తీసుకొని దేవుళ్ళని మొక్కొని, అలాగే బయట అంటే బయట కూడా పంచిపెడతారు. దానితో పాటు అందరం కూడా పంచాంగం అనేది వినాలి. అలాగే మనకి ఏమైనా గ్రహదోషాలు ఉన్నాయా ఈ సంవత్సరము, అలాగే ఏమైనా మనము లోటుపాట్లు అనేవి చేసుకోవాలా, ఏమైనా ఉన్నాయా అనేవి తెలుసుకొని పంచాంగం అనేది వినాలి, అలాగే వీలైతే చదవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.